दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा श्रीपादराजं शरणं प्रपद्ये संपूर्ण श्रीपाद श्रीवल्लभ चरितामृतमु अध्यायमु आरु पेजी 62 నుండి श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः तिरुमल दासु शंकर भट्टुनकु इंकनु ई विधमुगा चेप्पदोडंगेनु శ్రీపాదుని బాల్యలీలలు. శ్రీపాదులు వారు జన్మించి ఒక సంవత్సరము పూర్తి కావచ్చుచుండెను. నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనార్యులతో పండిత పరిషత్తు సమావేశములకు హాజరగుచుండెడివారు. శ్రీచరణులు నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళుటయు, శాస్త్ర ప్రసంగములను చేయుటయు, చిత్ర విచిత్రములైన లీలలను చేయుటయు జరుగుచుండెడిది. ఎవరో మహాపండితుడు మరణించిన తదుపరి ఈ బాలునిలో ప్రవేశించి ఈ రకములైన పనులను చేయుచుండెననియు, బాలునికి తగిన వైద్యము చేయించక బాపనార్యులు మరియు రాజశర్మయు వానిని దత్తావతారమని తప్పుగా భావించుచున్నారనియు, ఇది అంగీకార యోగ్యము కాని విషయమనియు పీఠికాపురవాసులు తలపోయుచుండిరి. పీఠికాపురము పాదగయా క్షేత్రముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రము గనుకను పీఠికాపురములో విగతాత్మలతో సంభాషించగల తంత్రవేత్తలు ఉండుట వలనను ఈ రకములైన వాదములకు బలము చేకూరుచుండెను. నేను మాల్యాద్రిపురము నుండి వచ్చిన కారణమున శ్రీ బాపనార్యుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజశర్మ గారి ఇంట్లోని దుస్తులను నేను ఉతుకుచుండెడి వాడను. నరసావధానులు గారింటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒక్కడే కుమారుడు. అతడు కోకనదమని పిలువబడు వాయసపుర అగ్రహారమునకు వలసపోయెను. అందువలన నరసావధానులు గారింటి బట్టలను ఉతుకుటకు నన్ను నియమించిరి. చిన్నతనము నుండియు బాపనార్యుల కుటుంబముతో సాన్నిహిత్యము వలన నేను కొంత శుభేచ్ఛ గలిగినవాడుగా మార్పు నొందితిని. నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలుగసాగెను. నరసావధానులు గారి బట్టలను నేను స్వయముగా ఉతకక నా పెద్ద కుమారుడైన రవిదాసును ఉతకమని చెప్పితిని. ఏ రోజైనను నేను నరసావధానులు గారిని చూచిన ఎడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. నేను శుభేచ్ఛ కలిగిన కుటుంబముల వారి బట్టలను మాత్రమే ఉతకగలుగుచుంటిని. తిరుమలదాసుపై శ్రీపాదుల వారి దివ్యానుగ్రహము. రవిదాసు నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు. నరసావధానులు గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించేవాడను. ఈ విషయము ఎట్లో నరసావధానులు గారికి తెలిసినది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించిరి. పెద్దల శాసనము శిరోధార్యము కదా. నేను శ్రీపాదుల నామస్మరణము చేయుచు వారి బట్టలను ఉతికితిని. రవిదాసు వాటిని వారి ఇంటికి తీసుకుని వెళ్ళెను. అదేమి చిత్రమో గాని ఆ ఇంటిలోని వారికి ఎవ్వరికీ ఏమీ కాలేదు. కానీ నరసావధానులు గారికి మాత్రము నేను ఉతికిన బట్టలను ధరించినంతనే ఒళ్ళంతయు తేళ్లు జర్రలు పాకినట్లుండెను. ఆయన శరీరము నిప్పుల మీద పెట్టినంత బాధ కలిగించుచుండెను. అది మామూలు వస్త్రముగా కాక అగ్నివస్త్రముగా ఉండెను. నరసావధానులు నన్ను పిలిపించిరి. నేను ఏదియో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని తమ వస్త్రములలోనికి ప్రవేశపెట్టినాననియు, ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడుననియు తెలియజేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడెను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చెను. నాయనా శంకరభట్టు, శ్రీపాదుల లీలలు అచింత్యములు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తరువాత కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరముల నవయవ్వన రూపమున వచ్చిరి. శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకు ఇష్టమొచ్చిన వయసులో భక్తులకు దర్శనమిచ్చుచుండిరి. శ్రీచరణుల లీలలలో ప్రత్యక్ష సంబంధము కలవారలకు ఇది అత్యంత సహజముగా తోచును. నేను సంభ్రమాశ్చర్యములతో, అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించినవారు, రజకులముండు పేటకు వచ్చుట ఉత్తమము కాదు అని అంటిని. దానికి శ్రీపాదులు, ఓయి, నరసావధానులు ఎవరనుకుంటివి? వారు చాకలి మూట అంత పాపమును నెత్తిన పెట్టుకుని జీవనయాత్ర చేయుచున్న రజకుడు. రజకుడవైన నీవు బ్రహ్మజ్ఞానము కొరకు తపించే ఉత్తమ బ్రాహ్మణుడవు. అందుచే నేను ఇక్కడకు వచ్చుట అసంగతము కాదు కదా అనిరి. అంతట నేను శ్రీచరణుల పాదములపై బడి వెక్కి వెక్కి ఏడ్చితిని.
శ్రీచరణులు అమృత దృష్టితో చూచుచు నన్ను తమ దివ్యహస్తములతో లేవనెత్తిరి. వారి దివ్యహస్తములను నాపై నుంచిరి. అంతట నాకు నా గత జన్మమంతయును గుర్తుకు వచ్చినది. నాలోని యోగశక్తులు చలనావస్థను పొందితివి. కుండలినీ శక్తి జాగృతమవసాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొనుచు అంతర్ధానమయిరి. నరసావధానులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండెడివారు. వారి ఇంట నుండెడి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీతి. ఎంత అరచి గీపెట్టినను ఎవ్వరికిని వారు తోటకూర ఇచ్చెడివారు కాదు. ఎవరి నుండి అయినను తనకు విశేష ప్రతిఫలము ఉన్నదని తోచిన ఎడల మాత్రమే వారికి తోటకూరను ఇచ్చెడివారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండి పెట్టమని కోరెను. అది కూడా నరసావధానులు గారింటి నుండి తెమ్మెనను. ఇది అసంభవమైన విషయముగా కనపడసాగెను. తాతగారైన శ్రీ బాపనార్యులిట్లనిరి, నాయన శ్రీపాద, రేపు ఉదయమున నీవే స్వయముగా నరసావధానులు తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసినది. నేను నిన్ను ఎత్తుకుని వారింటి వద్దకు వెళ్ళెదను. ఒకవేళ నరసావధానులు తోటకూర ఇవ్వని పక్షమున ఇంక నీవు ఆ విషయమై పట్టుపట్టరాదు. దానికి శ్రీపాదులు అంగీకరించిరి. ఉదయముననే బాపనార్యుల వారు శ్రీపాదుని ఎత్తుకుని నరసావధానులు ఇంటి వద్దకు వచ్చుచుండిరి. పెద్దలను గౌరవించవలననియు వారి ఆశీస్సులను పిల్లలు కోరుకోవలననియు బాపనార్యులు చెప్పిరి. శ్రీపాదులు వల్లేయనిరి. నరసావధానులు వీధి అరుగుపై నుండెను. వారికి చాలా పొడవైన శిఖ ఉండెడిది. అప్పుడే క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయు ప్రయత్నములో నుండెను. తాతగారి భుజములపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు నరసావధానులు గారి వైపు చూచి చేతులు జోడించి నమస్కరించెను. ఈ హఠాత్ సంఘటనకు నరసావధానులు నివ్వెరపోయిరి. శ్రీపాదుల తీక్షణ దృష్టి నరసావధానుల వారి శిఖపై పడెను. అప్రయత్నముగా నరసావధానుల వారి శిఖ ఊడి క్రింద పడిపోయెను. శిఖ దానంతట అది ఎట్లు ఊడి పడిపోయినదో అర్థముగాక వారు అయోమయ స్థితిలో నుండిరి. అప్పుడు శ్రీచరణులు తన తాతగారితో, తాత, నరసన్న తాతకు అత్యంత ప్రియమైన శిఖ దానంతట అదే ఊడిపోయెను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమపాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షమున ఏమి బాగుండును? అసలే మహాదుఖముతో ఉన్న నరసన్న తాతను నేను ఇంకా ఎందుకు బాధ పెట్టవలను? మనము మన ఇంటికి పోవుదము అనిది. ఆ తరువాత శ్రీపాదులు తనకు తోటకూర కావాలనని ఎన్నడూ అడగలేదు. శ్రీపాదులు తనకు నమస్కరించుటలో జరిగిన మోసము నరసావధానులకు తెలియవచ్చను. వారు ధ్యానంలో కూర్చున్నప్పుడు వారినే పోలిన వర్చస్వి అయిన ఒకనొక వ్యక్తి వారిలో నుండి బయలువెడలను. నీవెవ్వరివి, ఎక్కడకు పోవుచున్నావని నరసావధానులు అతనిని అడిగెను. అంతటా ఆ వర్చస్వి, నేను నీలో ఉన్న పుణ్యశరీరమును. నీవు ఇంతదాకా ఎన్నో మార్లు వేదములు పఠించితివి, స్వయంభూదత్తుని ఆరాధించితివి, సాక్షాత్తు ఆ దత్తుడే శ్రీవల్లభునిగా అవతరించినప్పుడు అవమానించితివి. నీకు నీ శిఖ మీదను నీ తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానములో లక్షాంశమైనను శ్రీవల్లభుని యందు ఉన్నయెడల నీ జన్మ కడతేరి ఉండును. మోహము క్షయించటయే మోక్షము. నీవు మోహపాశములచే బద్ధుడవై ఉన్నావు. నీకు ఆనతి కాలములోనే దరిద్రదశ రాబోవుచున్నది. దానిని నివారించుటకే శ్రీపాదులు నీ నుండి శాఖదానమును కోరిరి. వారు కోరినట్లు నీవు తోటకూరను వారికి సమర్పించి ఉన్న ఎడల నీకు రాబోవు దారిద్రదశ నిర్వీర్యము చేయుటయేగాక ఐశ్వర్యము కూడా అనుగ్రహింపబడి ఉండెడిది. అటువంటి అవకాశమును నీవు చేజేతులారా పోగొట్టుకున్నావు. అయినను శ్రీపాదుల వారు కరుణాసముద్రులు. వారు ఈ అవతారమును గుప్తపరిచి మరి ఒక అవతారమును ధరింపనున్నారు. నీవు ఆ సమయమున దారిద్ర బ్రాహ్మణుడిగా జన్మించదవు. అప్పుడు కూడా నీవు నీ ఇంటిలో తోటకూరను పండించదవు. సరి అయిన సమయము ఆసన్నమైనప్పుడు నీ పుణ్యరూపమైన నేను నీ శరీరములోనికి ప్రవేశించదను. తదుపరి శ్రీచరణులు నీ ఇంటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించెదరు. శ్రీపాదులు నమస్కరించినది నీకు కాదు, నీలోని పుణ్యస్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని ఆనతి. కావున ఇప్పుడు మాత్రము నేను నిన్ను వదిలి వెళ్ళిపోవుచున్నాను. శ్రీపాదుల చేత నమస్కరింపబడుట వలన నీలోని పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నావు.
ఇంకా మిగిలినది నీలోని పాపపురుషుడు మాత్రమే అని పలికి అతనిలోని పుణ్యపురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయెను. అప్పటి నుండి నరసావధానులు జీవన పరిస్థితులు క్షీణించసాగెను. అతని మాటను లెక్క చేయువారు లేకపోయిరి. పూర్వము అతనిలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మరుగాయెను. పీఠికాపురం గ్రామములో విశూచి కలర ప్రబలెను. అనేక మంది జనులు మరణించసాగిరి. జలదోషము వలన క్రిముల వ్యాప్తి జరుగుచుండెననియు, ఇది అంటురోగముగా వ్యాప్తి చెందుచుండెననియు వైద్యులు తేల్చిరి. భయ విహ్వలులైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించవలసినదనియు జనహితార్థము శాస్త్రములలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలను గైకొనవలసినదనియు బాపనార్యులను ప్రార్థించిరి. బాపనార్యులు అంతర్దృష్టితో అవలోకించి ఇది జలదోషము వలన కాదనియు వాయుమండలమునందలి కాలుష్యము వలన అనియు తెలిసికొనిరి. శ్రీ బాపనార్యులు చెప్పునది వైద్యశాస్త్ర విషయములకు వ్యతిరిక్తమనియు అందువలన ఆమోదయోగ్యము కాదనియు వైద్యులు నిర్మోహమాటముగా తెలిపిరి. జనులు గ్రామదేవతకు రకరకముల జంతుబలులు వివిధములైన పూజలను చేయసాగిరి. తాంత్రికులు జంతుబలులను విశ్వసించెదరు. జంతుబలి చేయుట వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతముగా విడుదల కాబడును. మంత్రోచ్చాటనము వలన ఆ ప్రాణశక్తి బలియుచ్చు వ్యక్తికి వశమగును. ప్రాణశక్తిని వృద్ధి పొందించుటకు యోగ ప్రక్రియలున్నవనియు సాత్వికారాధన పద్ధతులు అనేకములున్నవనియు గ్రామదేవతను ప్రసన్నము చేసుకొనుటకు సాత్విక పద్ధతులను అవలంబించవచ్చుననియు బాపనార్యులు సెలవిచ్చిరి. అయినను జనులు జంతుబలిని ఇచ్చుట మానరేరి. శ్రీపాదవల్లభులయందు వారి దివ్యలీలలయందు విశ్వాసము గల కొందరు శ్రీచరణుల వారిని ఈ విషయమై అడిగిరి. అంతటా శ్రీచరణులు గ్రామదేవతను బలిని కోరవద్దని తాను ఆదేశించినట్లును ఆ గ్రామదేవత శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు సముద్ర స్నానము చేయుటకు వెళ్ళననియు కేవలము పాల పొంగళ్ళు సమర్పించిన రక్షాకాడికా రూపము శాంతించునని ఈ విషయమును గ్రామ ప్రజలకును పరిసర గ్రామ ప్రజలకును తెలియపరచుటకు చర్మకారునొకరిని పిలిచి చర్మ వాయిద్యముతో దండోరా వేయమని చెప్పవలసినదనియు తెలియజేసిరి. దండోరా ఎవరిచేత వేయించమందురని అడుగగా విశూచి సోకి రోగగ్రస్తుడైన వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పిరి. శ్రీవల్లభుల వారి విశ్వాసులు వెంకయ్య వద్దకు పోయిరి. వెంకయ్య మరణాసన్న స్థితిలో ఉండెను. శ్రీచరణుల వారి ఆజ్ఞను తెలుపగా అతడు మూర్ఛిల్లెను. ఒక గడియసేపటికి ప్రకృతిస్థుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యను. ఈ వార్త పీఠికాపురములో బహుధా చర్చనీయాంశమయ్యను. వెంకయ్య చేత దండోరా వేయించబడెను. శ్రీ బాపనార్యులు జలముతో నిండిన పెద్ద పాత్రను తన సన్నిధిని ఉంచమని చెప్పిరి. విషక్రిములను సంహరించుటకు తగిన మంత్రములను ఉచ్చరించిరి. ఆ విషక్రిములు టపటపమని శబ్దము చేయుచు వాయుమండలము నుండి వచ్చి జలపాత్రలో పడినవి. వాయుమండలము నందలి కాలుష్యము హరించబడెను. విశూచి మహమ్మారి పీఠికాపురమును వీడిపోయెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.